పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహ వేషధారణలో ఎంపీ శివప్రసాద్ నిరసన తెలిపారు. సైరా నరసింహారెడ్డి, అరే సైరా నరసింహారెడ్డి, నీ పేరే బంగారు కడ్డి, నీవేమో పదునైనా కత్తి. ఆనాడు భారతమాతను బంధ విముక్తను గావించడానికి సమర శంఖం పూరించిన ప్రప్రథమ స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కర్నూలు జిల్లా. వాళ్ళకి తెలుసు సెంటిమెంట్ గా, నిన్న ఒక స్కోలింగ్ వచ్చింది వాళ్ళకి, కేంద్రం మన రాష్ట్రానికి న్యాయం చేయకపోతే వాళ్ళు బీజేపీ దెబ్బతింటారని వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు అని నా రాజేశ్వర గారు చెప్పడం. ఏదైనా వాళ్ళ ఎక్కడ ఏం చెప్పినా వాళ్ళ అబద్దాలు తాగవు. వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని మోసం చేస్తారు. నేనైతే నాకు అవకాశం ఉంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడ చెప్పినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ స్పెషల్ ప్యాకేజ్ అంశాల్లో కానీ పన్నెండు అంశాల్లో కానీ అన్ని నెరవేర్చాల బాధ్యత ఉంది. వాళ్ళు తెలుసు, వాళ్ళ గుండెల్లో చెప్పనండి. సమాధానం కూడా అదే సమాధానం, పాడిందే పాడరా పసిపళ్ళ దాసరా అని ఎప్పుడు చూసినా అదే పాట పాడుతున్నారు తప్ప కొత్త మాట మాట్లాడుతుంది. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం మేమందరూ కూడా, ఒక్కదానికన్నా మీరు సమాధానం చెప్తున్నారా? మీ ధోరణి మీదే తప్ప ఇక్కడ 5 కోట్ల మంది ఆంధ్రజీయులు గురించి కానీ వాళ్ళు పడే కష్టం గురించి కానీ మీరు ఏమన్నా ఆలోచించారా? ఎంతసేపు విదేశాల ప్రయాణమే అనే కానీ ఎన్నికల ముందు 3 సార్లు వచ్చారు, ఎన్నికలు అయిన తర్వాత ఒక్కసారనే వచ్చారు మీరు మా దగ్గరికి? టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీశారని, మన ఎంపీలు బాగా పోరాడారని అన్నారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏపీకి మద్దతుగా నిలిచాయని, అన్యాయాన్ని సరిదిద్దుతారనే విశ్వాసం ప్రజల్లో వచ్చిందని అన్నారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ప్రత్యేక హోదాపై తానెప్పుడూ రాజీ పడలేదన్నారు చంద్రబాబు. కొత్త రాష్ట్రం కనుక ఇబ్బందులు అధిగమించేందుకే ప్రాధాన్యత ఇచ్చానన్నారు. తన ఆరాటాన్ని వక్రీకరించేలా మాట్లాడటం సరైంది కాదన్నారు చంద్రబాబు. రాజ్యసభలో చర్చ ద్వారా దేశాన్ని మనం మెప్పించగలిగామన్నారు చంద్రబాబు. ఏపీ పోరాటానికి మద్దతు పలికిన వారికి లేఖల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తామన్నారు. పార్లమెంట్లో టీడీపీ పోరాటం ఇకపై కూడా కొనసాగించాలని, ఇదే సహకారాన్ని ఆయా పార్టీల నుంచి పొందాలని సూచించారు. ఎంపీలు అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని, ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని వేదికలపైన లేవనెత్తాలని చంద్రబాబు సూచించారు. లోక్సభలో జయదేవ్, రామ్మోహన్, కేశినేని ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందని, అలాగే రాజ్యసభలో సుజన, సీఎం రమేష్ ప్రసంగాలకు స్పందన బాగుందన్నారు చంద్రబాబు. గాంధీ విగ్రహం వద్ద నిరసనలు కొనసాగించాలని ఆదేశించారు.
అన్యాయాన్ని టీడీపీ సహించదు అనేది ప్రజల్లోకి వెళ్లిందని, ఆ నమ్మకాన్ని ఇకపై కూడా నిలబెట్టుకోవాలని ఎంపీలతో చెప్పారు సీఎం చంద్రబాబు. We want justice.